తమ్ముడు తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు నేను రాముడు ఊరుకోను రాముడిని నా తమ్ముడు లక్ష్మణుడు నువ్వు హనుమంతుడు అన్నావు కదరా సజీవి తీసుకొచ్చి నా తమ్ముడిని బతికించిన నాకు నా తమ్ముడు కావాలి నాకు రేరకు నువ్వైన నా తమ్ముడి బతికించిన నువ్వైనా నా తమ్ముడి బతికించిన నాకు నా తమ్ముడు కావాలి పృథ్వీ పృథ్వీ నా తమ్ముడు రా నా ప్రాణం రారే నా తమ్ముడిని బతికించరా నా తమ్ముడి చేస్తాను ఆ వరదరాజు గారిని వేసేస్తాను 20, 40, 80 ఎంత మంది ఉన్నా సరే ఆ వరదరాజు గారితో పాటు అందరూ చావాల్సిందే ఏ నా కొడుకుని వదలద్దు దొరికిన వాళ్ళని దొరికిన చోట వేసేయండి వెళ్ళండ్రా వెళ్ళండి ఆవేశపడకుండా ఉండటానికి చచ్చిపోయింది నువ్వు ఉంచుకున్న దాని కొడుకు కాదు నా తమ్ముడు నా ప్రాణం నా కొడుకుని వాణ్ణి నేను పట్టిస్తాను మా పోలీసులు ఆపణలోనే ఉన్నారు ఆ హోం అన్నది విన్నావా మీరు చేతగాని దద్దమ్మలు వాణ్ణి నేను పట్టిస్తానని తెప్పుతున్నాడు సిగ్గులేదురా అన్నా ఎవ్వడ అవసరం లేదు ఆ వరదరాజు గారి శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను అంతవరకు నేను నీకు కనిపించను కనిపించిన అంటున్నాడు ఇంకేడు కనిపించడేమో గురుగారు ఇతను ఎక్కడైనా చూసారా నేను చూడలేదండి ఏ బాబు ఇతను ఎక్కడైనా చూసావా లేదండి మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హోండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నాన్నోయ్ థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఒరే ఏమిట్రా అది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్నం చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి నా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్లు కాలేజీకి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలకలు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళి అడుగు కొత్త బండి అప్పుడే అనిపించేశావా ఒరే ఒరే బాబాయ్ నా బండి తీసుకెళ్తావేంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా కడితే బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల ఎలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు ముష్టిమూర్తి ఒరే బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అరిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కు అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఒరే నీలాంటి ఎదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పిపోయారా ఓ బోరా ఏ లాగు అవునే నిన్న చాలా ఎక్స్ట్రాలు చేసావు
నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా డబ్బులు తీ. ఎవడ డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరసలు చెప్పు 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 చెప్పు. ఏంటో అనుకున్నాను, మొత్తం ఎంతమంది ఉన్నారా?